నిన్న ఒక ఆయన అన్నారు కేంద్ర మంత్రి గారు, హైదరాబాద్లో గుంతలు లేవా? గతంలో గుంత మీద రోడ్డు మీద గుంత చూపెడితే 1000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పుడు గుంతలు లేని రోడ్డు చూపెట్టి 1 లక్ష రూపాయలు ఇస్తానని ఆయన అన్నారు. నేనేమంటున్నా అంటే, అయ్యా మంత్రి గారు, మీరు హైదరాబాద్ని అంటున్నారు, ఎద్దేవా చేస్తున్నారు, ఓకే నో ప్రాబ్లం. మీరు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదన్నా ఒక నగరం పోదాం, నీ ఇష్టం. కావాలంటే విమానం ఖర్చులు నేనే పెట్టుకుంటా, నీ ఇష్టం, నీ ఇష్టం ఉన్న నగరాన్ని తీసుకొని పో. గుంతలు లేని రోడ్డు భారతదేశంలో ఎక్కడుందో ఒకటి చూపెట్టి నాకు. ఎక్కడన్నా ఉంటే నువ్వు 1 లక్ష ఇస్తానో కదా, 1 లక్ష కాదు, నేను 10 లక్షల రూపాయలు ఇస్తాను, తీసుకో. నేనేమన్నా అంటే, పనిచేసే వాళ్ళని ఎద్దేవా చేయడం, ఎకచెక్కపు మాటలు మాట్లాడడం చాలా ఈజీ. ఏముంది, ఎత్తిపొడుపు మాటలు, పుల్ల విరుపు మాటలు చాలా చాలా ఈజీ. పని చేయడం కష్టం, చేసేవాడిని గేలి చేయడం చాలా ఈజీ. నా విజ్ఞప్తి ఏమంటే మీతో, అల్టిమేట్గా హైదరాబాద్లో రోడ్ల మీద గుంతలు ఉండకూడదు, రోడ్లు బాగుండాలంటే ఒకటే ఒక్క పరిష్కారం ఉంది. నీరు తారు శత్రువులు, డాంబరు వీటి, నీరు రెండు శత్రువులు. నీరు వచ్చి రోడ్డు మీద నిలబడితే రోడ్డు పోతుంది, కొట్టుకుపోతుంది. మరి అది ఎందుకు అవుతుంది ఆ పరిస్థితి? వర్షం పడితే ఎందుకు రోడ్ల మీద నీళ్లు ఉంటున్నాయంటే, ఒకటి కోర్ సిటీలో అంటే ఎంసీహెచ్ ఏరియాలో మనకి 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్ళని తట్టుకునే పరిస్థితి, 2 సెంటీమీటర్లు పర్ డే, నాట్ పర్ అవర్. ఒక రోజులో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన పడితే మళ్ళీ జలమయం అయిపోతాయి రోడ్లన్నీ. అది మనకున్న కెపాసిటీ, సివరేజ్ కెపాసిటీ. దాంతోపాటు రెండోది ఏంటి, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే శివారు ప్రాంతాల్లో ఉప్పల్ కానీ, మల్కాజ్గిరి, ఇదంతా చుట్టూ రాజేంద్ర నగర్, లింగంపల్లి, కూకట్పల్లి ఉన్నదో, ఎల్బీ నగర్, ఇక్కడ అసలు ఇప్పటివరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు. మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ చేసాం మనం 2000 కోట్లతో. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, పర్ఫెక్ట్గా ఒకవేళ నాలాస్ కానీ, పర్ఫెక్ట్గా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, పర్ఫెక్ట్గా సివరేజ్ సిస్టమ్ కానీ ఉంటే అప్పుడే నీ రోడ్లు నిలుస్తాయి తప్ప, లేకపోతే మాత్రం కష్టం.